హలో వ్యూస్, వెల్కమ్ టు మిస్టర్ పిన్ కోడ్. ల్యాండ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ కెనాట్ ఫ్లై అవే. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యూటేషన్ అంటే ఏంటి, అలానే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మనం ఏదైనా ల్యాండ్ కొనేసాక అమ్మయ్యా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది అని రిలాక్స్ అయితే సరిపోదు. పాత ఓనర్ పేరు నుండి మన పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. తెలంగాణలో ధరణి వచ్చినప్పటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు మ్యూటేషన్ ఛార్జీలు కూడా తీసుకుని ఆస్తి కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించి వాటిని లోకల్ రెవెన్యూ లేదా మున్సిపల్ ఆఫీసెస్ కి పంపుతున్నారు. దాని తర్వాత కొత్త ఓనర్ పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ప్రస్తుత రోజుల్లో మ్యూటేషన్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఇంతకు మ్యూటేషన్ అంటే ఏంటనుకుంటున్నారా? లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ వారి రెవెన్యూ రికార్డ్స్ లో స్థిరాస్తి యొక్క టైటిల్ ని మార్చడం లేదా ట్రాన్స్ఫర్ చేయడాన్ని మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్ ద్వారా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఓనర్ పేరుని చేంజ్ చేయవచ్చు. మ్యూటేషన్ చాలా సందర్భాల్లో జరుగుతుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని, కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తిని, అలానే ఎవరి దగ్గర నుండైనా బహుమతిగా తీసుకున్న ఆస్తిని మ్యూటేషన్ ద్వారా ఓనర్ నేమ్ ని మార్చుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనం కొన్న స్థిరాస్తికి మనం ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు మాత్రమే ఆ ఆస్తి మన పేరు మీద నిజంగా ట్రాన్స్ఫర్ అయిందని అర్థం. ఒకవేళ ట్రాన్స్ఫర్ కాకపోతే ఆస్తితో పాటు దానికి సంబంధించిన ట్యాక్స్ కూడా ఇంకా పాత ఓనర్ పేరు మీద నమోదై ఉన్నట్లు మనం గ్రహించాలి. ఆస్తుల చేతులు మారినప్పుడల్లా కొత్త ఓనర్స్ వస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని మనం అఫీషియల్ గా లోకల్ రెవెన్యూ రికార్డ్స్ అలానే మున్సిపల్ రికార్డ్స్ లో రిజిస్టర్ చేయించాలి. అప్పుడు మాత్రమే మ్యూటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మన ఆస్తి మీద మనకి పూర్తి హక్కులు అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మన ఆస్తి మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది. అందుకే తెలంగాణ గవర్నమెంట్ వారు ధరణి అనే వెబ్ పోర్టల్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సర్వే నంబర్ల ఆధారంగా యాజమాన్య హక్కులు ఎవరి మీద ఉన్నాయనేది మనం ఈ ధరణి పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ధరణి రాకముందు కొన్న ఆస్తులు మ్యూటేషన్ జరిగాయో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు మీ లోకల్ MRO ఆఫీస్ కు వెళ్లి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యూటేషన్ జరగకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డివిజన్స్ లో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ తీసుకుని సంబంధిత MRO ఆఫీస్ వద్దకు వెళ్తే ఆ స్థిరాస్తికి సంబంధించిన యజమాని పేరు మారిపోతుంది. ఒకవేళ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే గ్రామాల్లో అయితే గ్రామ రికార్డ్స్, అలానే మున్సిపాలిటీ అయితే లోకల్ మున్సిపల్ ఆఫీస్ లో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఉంటున్నటువంటి ఇంటి పన్ను చెల్లించడానికి లేదా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మీద ట్యాక్స్ చెల్లించడానికి PTI అనే నంబర్ ఉంటుంది. సో ఇల్లు లేదా ఫ్లాట్ ఎవరి పేరు మీద ఉంది అనేది ఈ PTI నంబర్ తో మనం చెక్ చేసుకోవచ్చు. అందులో ఒకవేళ ఓనర్ నేమ్ కరెక్ట్ గా లేకపోతే లోకల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డివిజన్ లో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ చెక్ చేసి మ్యూటేషన్ కోసం అప్లై చేసుకోవాలి. సో వెంటనే మీరు కొన్న ఆస్తులు, మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు లాంటివి అసలు మీ పేరు మీద ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రాపర్టీని మా ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీరు మా నుండి ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.